హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముషిరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ ప్రేయసితో కలిసి డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకి ముందే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంట్లో ప్రియురాలితో అడ్డంగా దొరికిన ప్రవీణ్ భార్య పిల్లలపై దాడికి దిగాడు. దాంతో భార్య మెర్సీ పిల్లలు పోలీసులను ఆశ్రయించారు. తను పనిచేస్తున్న సంస్థలోనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయక ఘటనా స్థలానికి చేరుకున్న అంబర్పేట్ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే అందులో ఎంప్లాయ్ మా దగ్గర జాబ్ చేసేటామే తనని తిను ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో, వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది మూడోసారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి, అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు, వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను, నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో సిసిఎస్ లో మాట్లాడాము, ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన అరెస్ట్మెంట్ చేశారు 4 times మా ఇంటికి వచ్చి, నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పి. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్ని ఉన్నాయి. నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. పైనుంచి నా మీద అలిగేషన్స్ బ్లేమింగ్ వేయడం అన్నమాట. సో అట్లా